ఇదిలా ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఈ తెల్లవారుజామున దాడులు చేసినట్లు చెప్తున్నారు. బాలాకోట్లో ఆత్మాహుతి దళానికి ట్రైనింగ్ ఇచ్చే టెర్రర్ క్యాంపును పూర్తి స్థాయిలో నేలమట్టం చేసింది ఎయిర్ ఫోర్స్. వాయుసేన దాడి చేసిన సమయంలో బాలాకోట్ టెర్రర్ క్యాంపులో కశ్మీర్ ఆఫ్ఘన్ ఆపరేషన్స్ చూసుకునే మౌలానా అమర్ సహా మసూద్ అజార్ సోదరుడు మౌలానా తల్హా సైఫ్ ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరూ దాడిలో హతమైనట్లు భావిస్తున్నారు. అటు జైషే మహమ్మద్ కశ్మీర్ ఆపరేషన్స్ హెడ్ ముఫ్తీ ఆజార్ ఖాన్ కశ్మీరీ సహా మసూద్ ఆజార్ పెద్దన్న ఇబ్రహీం ఆజార్ దాడిలో ఖతమైనట్లు భావిస్తున్నారు. కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ వ్యవహారంలో ఇబ్రహీం ఆజార్ సూత్రధారిగా ఉన్నాడు. बड़े आतंकी कैंप पर भारतीय वायुसेना द्वारा किए गए ऑपरेशन के बारे में अधिकृत जानकारी देने के लिए मैंने सर्वदलीय बैठक बुलाई थी. बैठक में सरकार की तरफ से गृहमंत्री श्री राजनाथ सिंह जी, वित्त मंत्री श्री अरुण जेटली जी, संसदीय कार्य राज्य मंत्री श्री विजय गोयल जी तथा लगभग सभी बड़े दलों के प्रतिनिधि उपस्थित थे. मुझे खुशी है कि सभी प्रतिनिधियों ने एक स्वर में पहले भारतीय वायुसेना को बधाई दी, फिर सरकार द्वारा किए गए किसी भी आतंक विरोधी कार्रवाई के लिए हमेशा समर्थन देने का आश्वासन दिलाया और पक्ष और विपक्ष का भेद किए बिना एकजुटता का प्रदर्शन किया. తెల్లవారుజామున జరిగిన వైమానిక దాడుల్లో జైషే ట్రైనింగ్ క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించింది విదేశాంగ శాఖ. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా దాడులు చేశామని చెప్పారు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే. జైషే ఉగ్రవాదులు మరికొన్ని ఆత్మాహుతి దాడులకు సిద్దంగా ఉన్నారన్న సమాచారం తమ దగ్గర ఉందన్నారు. అందుకే వైమానిక దాడులకు దిగామన్నారు. భారత్ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు గోఖలే. పాక్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాదులు దాడులు చేయలేరన్నారు. తమ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ పట్టించుకోలేదన్నారు గోఖలే.